अंदर की नमस्कार अभी मन आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व सूचन मेरे को अदे विधा मन जिला कलेक्टर गारी उत्तर असरी मन मंडल परिषद अभिवृद्धि अधिकारी वारी आदेश असरी कोविड 19 टाइम मन की ये विधा ग्राम केसल अधिक संख्य नमोदा ఏ విధమైన సూచనలు తీసుకోవాలి ఏ విధమైన జాగృతలు తీసుకోవాలని ప్రజలకు విస్తృతంగా మొదటిగా మనం మైక్ ద్వారాను అలాగే ఐఈసీ యాక్టివిటీస్ ద్వారాను ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది అదే విధంగా 8వ రౌండ్ ద్వారా ఫీవర్ సర్వే యాప్ అనేది కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి కోవిడ్ 19 సింప్టమ్ కలిగి ఉన్నా ఆ యొక్క వాలంటీర్ ద్వారా ఆ యొక్క సింప్టమ్ ని ఐడెంటిఫై చేసి సింప్టమ్స్ ఉన్న వారిని ఏఎన్ఎం గారి ద్వారా పిహెచ్సికి తరలించి ఆ యొక్క కిట్ల ద్వారా టెస్టులు చేయించడం అనేది జరుగుతుంది టెస్ట్ చేయించిన వెంటనే ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా మరి శానిటేషన్ దగ్గరికి వస్తే ప్రతి రెండు రోజులకు ఒకసారి బ్లీచింగ్ అనేది ఇంటింటికి అదే విధంగా పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా శానిటేషన్ చేయించడం జరుగుతుంది అలాగే అండి సోడియం హైపోక్లోరైడ్ తో గ్రామంలో వారానికి రెండు సార్లు చేయించడం జరుగుతుందండి ఇప్పటివరకు ఈ యొక్క ఉండ్రాజరం గ్రామ పంచాయతీలో 75 కేసులు నమోదైనాయండి పాజిటివ్ కేసులు 75 కేసుల్లో 58 కేసులు యాక్టివ్ లో ఉన్నాయండి 16 కేసులు మాత్రం మనకి ఇనాక్టివ్ లో అంటే 14 రోజులు హోమ్ ఐసోలేషన్ పూర్తి చేసుకోవడం జరిగిందండి డెత్ కేసులు ఒకటిగా నమోదైందండి అలానే మన గ్రామ పంచాయతీలో 3 సచివాలయాలు ఉన్నాయండి ప్రతి ఒక్క సచివాలయాన్ని ఆయా కేసుల్ని సంఖ్యల్ని నమోదైన సంఖ్యల్ని బట్టి రెడ్ జోను గ్రీన్ జోను అదే విధంగా yellow జోన్ కింద మన జిల్లా పంచాయతీ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారు రెడ్ జోన్ అంటే కంప్లీట్ గా మనకి 50 కేసుల పైన జనాభాని బట్టి వచ్చిన వారందర్నీ కూడా రెడ్ జోన్ కింద పరిగణించి ఆ రెడ్ జోన్ ఉన్న పంచాయతీలన్నీ కూడా ఈ యొక్క బౌండరీస్ అనేవి కూడా బ్లాక్ చేసి అదే విధంగా షాపులన్నీ కూడానండి కంప్లీట్ లాక్ డౌన్ అనే చేంజ్ని జరుగుతుంది ఈ గ్రీన్ జోన్ yellow జోన్ లో ఉన్న గ్రామ పంచాయతీలు మాత్రం పార్షియల్ లాక్ డౌన్ కింద ప్రకటించుచు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రతి ఒక్క షాపులో కూడా నిత్యావసర సరుకులేంటి అదే విధంగా ప్రతి ఏ షాప్ అయినప్పటికీ 12 వరకు ఉండడం జరిగింది మధ్యాహ్నం 12 నుంచి తెల్లవారుజాము 6 వరకు కూడా కంప్లీట్ లాక్ డౌన్ అనేది పెట్టడం జరిగిందండి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఇక మీదట కేసులు ఎక్కువగా రాకుండా ఉండడానికి మేము మా యొక్క సిబ్బందితో ఆహార్నిశలు శ్రమిస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటున్నానండి అదే విధంగా గ్రామ ప్రజలు గాని ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించి మాస్క్ సరిగ్గా పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేతుల్ని తరచూ శుభ్రపరచుకుంటూ ఉండి ఈ యొక్క కరోనా మహమ్మారిని మనమందరం కూడా విజయవంతంగా జయించాలని కోరుతున్నాను గ్రామ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి అండి ఎవరు కూడా ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా ప్రభుత్వం వారు అందించే సేవను వినియోగించుకోండి మనందరికీ కూడా మంచి వాలంటీర్ వ్యవస్థ ఉంది అదే విధంగా మన ఆశా వర్కర్లు 1000 ఈ కుటుంబాలకు ఒక ఆశా వర్కర్ ఉన్నారు అదే విధంగా మనకి సచివాలయానికి వచ్చే ఒక ఏఎన్ఎం గారు ఉన్నారు మీకు ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయల్ల ఏ టైం అయినా 24/7 అవర్స్ ఏ టైం అయినా కూడా వాళ్ళందర్నీ సంప్రదించి మీరు ఈ యొక్క కరోనాని ఎలా జయించాలో ఎలా అధిగమించాలో ఆలోచించండి అంతేగాని వచ్చిందని అధైర్యపడి నిరుత్సాహపడి ఇంక మా టైం అయిపోయింది మాది ఇంతే అని అనుకోకుండా మనందరం ఐక్యతతో ఈ యొక్క కరోనాని జయించగల శక్తి మనలోనే ఉందండి దీని గురించి మీరు ఎవడు ఆందోళన పడకండి ఎనీ టైం ఏ వాలంటీర్కైనా మీరు ఫోన్ చేసి మాకు పలానా పరిస్థితి ఉందని అంటే వీళ్ళు హోమ్ కిట్లతోనూ మీకు మనోధైర్యాన్ని కల్పించడానికి మీ గడప ముందుకే వస్తారండి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీకు నిజంగా ఎటువంటి సివియర్ కండిషన్ ఉన్నా మా యొక్క పిహెచ్సి కేంద్రంలో ఉన్న మెడికల్ సిబ్బంది అయితేనేంటి సచివాలయం సిబ్బంది అయితేనేంటి మీరు ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలో సూచించి మిమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా తీసుకెళ్లే అవకాశం అయితే మన దగ్గర ఉందండి ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించి ఎటువంటి అధైర్యానికి మీరు గురి కాకుండా ఈ యొక్క కరోనాని జయించి మళ్ళీ మనందరం ఇదివరకు ఎలాగైతే ఉందో అలాంటి మానవ శైలిలోకి వెళ్ళాలని అందరం కూడా కోరుకుంటున్నామండి.